యా నమస్తే, కొల్లకుంట నాగరాజు గారు అలియాస్ ప్రొడ్యూసర్ నాగరాజు గారు అంటే బాగా ఫేమస్. నమస్తేనండి. నా నమస్తే నా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు మీరు ఇంతకుముందు వైసీపీ దీంట్లో ఉన్నారు, వైసీపీ పార్టీలో ఉన్నారు అన్న. ఇప్పుడు అలాంటిది మరి బీఎస్పీ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా మీరు నామినేట్ అయినారని విన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మరి వైసీపీ పార్టీలో ఉన్న మీరు బిఎస్పి పార్టీలోకి అసలు ఎలా వచ్చారు అసలు మీరు? అందరికీ నమస్కారం, అందరికీ జేబీ అన్న. మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను జవాబు చెప్పాలి. ఎందుకంటే ఒక హిందూపూర్ స్థానికంగా గత గడిచిన 12 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఆనాడు స్వర్గీయ చౌలు రామకృష్ణారెడ్డి గారు మన హిందూపూర్ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పాతడం అందరికీ తెలిసిన విషయమే. ఆనాటి నుండి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల దగ్గర అందరి దగ్గర నేను పనిచేశాను. కానీ నాకు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల నాకు నచ్చడం లేదు. ఎందుకంటే స్థానికంగా ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు స్థానికులకి అవకాశం కల్పించకుండా వేరే వాళ్ళకి ఎక్కడుండో కర్నూలు నుండి కావచ్చు, తర్వాత మన హైదరాబాద్ నుంచి కావచ్చు, లేకపోతే బళ్ళారు నుంచి కావచ్చు, అలాంటి నాయకులను తీసుకుని వచ్చి ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఇలాగే లోకల్గా ఉన్నటువంటి నాయకులకు అన్యాయం చేయడం నాకు చాలా బాధ అనిపించింది. అందుకే నేను చాలా మనస్తాపం చెంది కొన్ని విషయాల్లో ఏ పార్టీ మనకు బహుజనులకు సమానంగా చూసిందని చెప్పి నేను ఎనాలిసిస్ చేసిన తర్వాత ఒకటి నాకు కనిపించినటువంటి జాతీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ. బహుజన సమాజ్ పార్టీ అంటేనే బహుజన్ అంటే అనేక మంది, లైక్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. ప్రతి ఒక్కరికి కూడా మహానుభావుడు కాన్సీరామ్ గారు 1984లో బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం బహుజనులకు రాజ్యాధికారం దక్కాలనేదే ఆయన యొక్క ఆశయం. ఇన్ని మేజర్ పార్టీస్ ఉన్నాయి, ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు, వైసీపీ అంటే మీకు ఏదో అన్యాయం జరిగిందని మీరు అన్నారు, ఓకే, బీజేపీ కావచ్చు అన్న, ఇట్లా ఇన్ని పార్టీలు ఉండగా ఎందుకు బహుజన సమాజ్వాదీ పార్టీనే మీరు ఎందుకు చూస్ చేసుకున్నారు అన్న? ఇప్పుడు ఒకటే అన్న, రాష్ట్రంలో ఉండేది కేవలం కులాంతర పార్టీలు అంటాను నేను. ఎందుకంటే నిద్రపోయిన చిన్న పిల్లలు లేపించి కమ్మ వాళ్ళు ఏ పార్టీ రా అంటే తెలుగుదేశం పార్టీ అంటారు. అదేవిధంగా రెడ్లది ఏ పార్టీ రా అంటే తప్పకుండా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. కానీ బీసీ ఎస్టీ మైనార్టీ పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలియదు అంటారు. చాలామంది బహుజన సమాజ్ పార్టీని కేవలం ఒక అంటరాన్ని కులానికి మాత్రమే అంటగట్టి, ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాలు బయటికి వస్తే ఈ అగ్రవర్ణ కులాల పార్టీలు ఎక్కడ మనగడ లేకుండా కనుమరుగైపోతాయనే ఉద్దేశంతోనే ఈరోజు బహుజన సమాజ్ పార్టీని అణగదొక్కడం జరిగింది. కానీ మహానుభావుడు కాన్సీరామ్ గారు బహుజనులకి రాజ్యాధికారం దక్కాలి అనే ఉద్దేశంతోనే 1984లో మన పార్టీ స్థాపించడం జరిగింది. ఒక్కటి ఇక్కడికి చెప్తానన్న మీకు, బహుజనులు అంటేనే అనేక మంది అన్ని కుల మతాలు, ఓకేనా? ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఉన్నటువంటి 175కి 175 స్థానాల్లో సమాంతరంగా ఇప్పుడు కూడా చాలామంది ఆనందించారు. అందులో భాగంగానే ఒక ప్రొడ్యూసర్గా ఉంటూ నేను ప్రజాసేవ చేయడం అనేది నాకు ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే ఇప్పుడు చూసుకుంటేనా, మీరు మన దగ్గర కోట్లు నేను చిన్నవాడిని, ఇంకా నాలాగా ఎంతోమంది డబ్బులు ఉన్నట్టు వాళ్ళు హిందూపురంలో ఉన్నారు. కానీ దేవుడు అందరికీ సమాజ సేవ చేసే ఆలోచన కలిగించరు, అవకాశం ఇవ్వలేదు. కాబట్టి నేను హిందూపురంలో నేను చూసినటువంటి మన హిందూపురంలో ఎంతోమంది ఈరోజు ఒక సౌతి తల్లి లాగానే చూసుకుంటున్నారు. పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా మీరు అన్న, ఎందుకు హిందూపూర్వం అంటే సౌతి తల్లి ప్రేమ అని ఎందుకు అంటున్నారు మీరు అన్న? గత గడిచిన 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అన్న, హిందూపూర్వంలో
ఎవరు పోటీ చేసినా కూడా బయట వాళ్ళ నుంచి తెచ్చే పోటీ చేపిస్తున్నారే కానీ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లకు అవకాశం కల్పించడం లేదు. స్థానికంగా అప్పుడు మన వైసీపీ తరఫున నవీన్ నిశ్చల్ గారు అవకాశం ఇచ్చారు. నేను ఎమ్మెల్యే గురించి మాట్లాడడం లేదా, నేను పార్లమెంట్ మెంబర్గా మాట్లాడుతా. ఎంపీ స్థానాల గురించి మీరు మాట్లాడు. అవునన్నా. ఓకే, ఇప్పుడు ఎంపీగా ఇప్పుడు మీరు 40 సంవత్సరాల నుంచి చూసుకోండి, అంతా ఔటర్సే. అంటే హిందూపురంలో పార్లమెంట్ పరిధిలో అంటే హిందూపురంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు లేరా? ఎందుకు ఈ ప్రధానమైన పార్టీలు గుర్తించడం లేదు లోకల్ స్థానికులని నాయకులని అనేది నా ప్రశ్న. ఓకే, ఈరోజు నాకు హిందూపురంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్న, ఇప్పుడు కరోనా టైంలో ఆక్సిజన్ లేక వెంటిలేటర్స్ లేక ఎంతోమంది నాకు గాలిలో కలిసిపోయారు. అవును, ఆ టైంలో నేను లోకల్గా చూస్తుంటే ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేరు. ఆ టైంలో ఇంతమంది ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారన్న. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సాగునీరు లేదు, త్రాగునీరు లేదు, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారన్న. ప్రతిసారి కూడా ఔటర్స్ వస్తారు, మనకి ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గర పడిన సమయంలో వస్తారు, అందరి దగ్గర అమ్మ అప్ప అని అందరి దగ్గర అడుక్కుంటారు, ఓట్లు వేయించుకుంటారు. తర్వాత మళ్ళీ ఇక్కడ గెలిచిన తర్వాత కనీసం హిందూపురం వైపు మొహం కూడా చూడరు. అదేవిధంగా మనకు అన్ఎంప్లాయ్ అంటే ఉపాధి దొరక ఎంతోమంది, మీరు చూడడం అయితే ఉపాధి దొరక ఎంతోమంది, ఒక 5000 మంది పైగా పక్కనే ఉన్నటువంటి కర్ణాటక తరలివెళ్తున్నారన్న. పొద్దున్న చూసి అవస్థలు పడి పరిగెత్తుకుని పోతుంటారు ట్రైన్కి, పాపం అర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి. ఎందుకనే ఈ దౌర్భాగ్యం మనకు? అదే స్థానికులకు అవకాశం కల్పిస్తే స్థానికులు డెవలప్మెంట్, ఎందుకంటే సొంత ఊరు కాబట్టి డెవలప్మెంట్ చేయాలి ఆలోచన ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ నాన్ లోకల్కి అది కాదు. వాళ్ళు కాల్సింది ఏంటి? రాజ్యాధికారం. ఓ మా హిందూపుర ప్రాంతం ప్రజలతో ఓట్లు వేయించుకుంటారు, గెలిచిన తర్వాత మళ్ళీ చలో అంటారు. మళ్ళీ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనీసం నా ఇప్పుడు వైద్య సదుపాయాలు చూసారు కదన్నా, హిందూపూర్లో ఏదన్నా ఎమర్జెన్సీ అంటే కనీసం ఇక్కడ చేస్తున్న డాక్టర్స్ కనీసం ఇక్కడ మనకు లోకల్గా మీరు చెప్తా చెప్పకూడదు అనుకోండి, కానీ మీకు తెలియజేయలేదు. మన హాస్పిటల్లో పనిచేస్తుంటారు, అయినా కూడా వాళ్ళు సపరేట్ క్లినిక్లు పెడుతున్నారు. అత్యవసరం అని చెప్పేసి గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే జనాలు అక్కడ సరైనటువంటి పరికరం లేక సదుపాయం లేక ఇక్కడ అనంతపురం రాసిస్తారు, లేకపోతే ఇక్కడ పెనుగొండకు రాసిస్తారు, బెంగళూరుకి ఎక్కువ మీన్ బెంగళూరుకు రాసిస్తారు. ఎంతో మంది ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులు సర్దుబాటు చేసుకుని బయలుదేరిన లోపల గాలిలో కలిసిపోతున్నాయి ప్రాణాలు. అవును, దానికి ఎవరు నా రెస్పాన్సిబిలిటీ? ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఒక హిందూపూర్ బిడ్డగా ఈరోజు నేను రాజకీయాల్లో అడుగు పెట్టడం జరుగుతూ ఉందన్న. మీరు లోకల్ అంటే గుర్తుకొచ్చింది, మీరు 40 ఏళ్ళ నుంచి అన్నా హిందూపుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఎంపీ స్థానాలు కానీ లేదా ఎంపీ సీటు కానీ ఇవ్వలేదు అని. అవునన్న, మీరంటాను చూసుకుంటే అది ఒక రకంగా నిజమే అన్నా. మరి ఈ రోజున మరి హిందూపూర్లో ఉన్నటువంటి వ్యక్తికి అంబికా లక్ష్మీనారాయణ గారికి మరి ఎంపీ సీట్ ఇచ్చారే, మరి దీన్ని ఎట్లా మీరు తప్పు పడతారు అన్న? ఇప్పుడు నాకు అంబికా అన్నకు నిజంగా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానన్న, ఎందుకంటే ఆయనకు టికెట్ రావడం అనేది చాలా ఆనందిస్తున్నాను. ఆయన కేవలం అనంతపూర్కి ఇచ్చారు, మా హిందూపూర్ పంతికి ఇవ్వచ్చు కదా. ఈరోజు మా హిందూపూర్ ప్రాంతానికి ఇచ్చింటే మేము అందరూ సపోర్ట్ చేసేవాళ్ళము. కనీసం మాకు హిందూపూర్ అతనికి అన్నకు వచ్చింది, తప్పకుండా మేమందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకునేవాళ్ళం అన్న. కానీ వాళ్ళు మాకు హిందూపూర్కి ఇవ్వలేదు, అనంతపూర్కి ఇచ్చారు కదా. అనంతపూర్కి కూడా మాకు వచ్చినటువంటి లాభం ఏముందన్న? సో మీరు దీన్ని బట్టి మీరు అసంతృప్తితో ఉన్నారంటే మరి ఆయనకి సీట్ ఇవ్వడం వల్ల 100% అన్న. నేనైతే అంబికా అన్నకు నిజంగా స్పెషల్గా నేను అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పదలుచుకుంటున్నానన్న. ఆయనకు 100% ఆయనకు దేవుడు మంచి చేయాలి. సో ఆయన ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెట్టాలని చెప్పేసి మా బీసీ కులానికి చెందినటువంటి అంబికా లక్ష్మణ గారికి ముందుగా నేను కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నానన్న. ఓకే, మళ్ళీ ఇటే రాజకీయంకి వస్తే వైసీపీలో నిజంగా మీరు ఒక రకంగా అత్యంత కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ఎందుకంటే ఎవరు చేయని విధంగా ఒక ఆడియో ఫంక్షన్ పెట్టి అప్పుడు ఉన్నటువంటి లీడర్స్ కావచ్చు, పెద్దవాళ్ళని కావచ్చు, అందరినీ పిలిపించి ఒక పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ అయితే హిందూపూర్లో కండక్ట్ చేశారు, మీరు బాగా చేశారు. అంత కీలకంగా లేదా అంత ఇంపార్టెంట్ ఉన్న వ్యక్తి వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తి మీరు ఈరోజు దాంట్లోంచి బయటికి రావడానికి ఎందుకు అని అంటే మీకు అక్కడ అంత తగిన గుర్తింపు ఇవ్వలేదు అని, మీకు సహకారం ఇవ్వలేదు అని ఒక కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీకు ఇవ్వలేదు, మీరు దానికి అసంతృప్తి చెందలేదు అంటే మీకు అది నచ్చక బయటకు వచ్చేసి మీరు సొంతంగా మీరు జాయిన్ అయినారు అనేది వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం? ఇది అన్న అది 100% నిజమే అన్న. వాళ్ళు ఏదైతే బయట కథనాలు అల్లుతున్నారో అది నిజమే.
నేను గడిచిన 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు చేశాను. మీరు కంపేర్ చేసుకుంటే లాస్ట్ 2022లో జగన్ అన్న పుట్టినరోజు సందర్భంగా నేను మన హిందూపురం స్థానికం బెంగళూరు రోడ్లో గల అయ్యప్ప సన్నిధిలో కూడా దాదాపు నేను వేలాది మందికి అన్నదానం చేశానన్న. అట్లా పోల్చుకుంటూ పోతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి టైంలో, కరోనా టైంలో కూడా నేను మా చుట్టుపక్కల ఉన్నటువంటి నా స్థాయికి తగ్గ ప్రతి ఒక్కరికి కూడా నేను గ్రాసరీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. ఎందుకంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరికి కూడా మనకు మేలు జరుగుతున్న ఉద్దేశంతోనే నేను చూశాను. కానీ ఈరోజు ఆ పరిపాలనలో కొన్ని లోపాలు జరుగుతున్నాయి. సో వాళ్ళు నన్ను ఇక్కడ స్థానికంగా చెప్తున్నాను, స్థానికంగా నన్ను గుర్తించడం లేదు వాస్తవమే. సో అందుకోసం అని చెప్పేసి నేను మనం ఒకరి దగ్గరకు పోయి అడుక్కోవడం ఎందుకు, మనల్ని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి మనం సపోర్ట్ చేసి వా పార్టీ నేను బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో నేను బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అన్న. అని ఇప్పుడు మాట ఫ్రాంక్ అడుగుతాను అన్న, బిఎస్పి పార్టీ అంటే చాలా వరకు తెలియదు అన్నాను, ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి. చాలా ప్రాంతాల్లో ఎస్పెషలీ మన రాయలసీమ సైడ్ కూడా అంత పెద్ద పేరు కూడా గాంచినటువంటి పార్టీ అయితే కాదు. మరి ఎందుకు అంత చిన్న పార్టీని మీరు చూస్ చేసుకున్నారు అన్న? ఇప్పుడు పేరు తెచ్చుకున్న పార్టీలో మనము కంటెస్ట్ చేసి మనము మళ్ళీ దాన్ని ఓట్ బ్యాంక్ తెచ్చుకుంటే క్రియేట్ ఎవరికో పోతుంది. కానీ మీరు అని అడిగింది దానికి ఒక మాట చెప్పగలను స్ట్రైట్గా, బహుజన సమాజ్ పార్టీ అనేది చిన్న పార్టీ కాదన్నది. నేను నేషనల్ పార్టీ. ఇప్పుడు మన ఏరియాలో ఉన్నటువంటి ఇది ప్రాంతీయ పార్టీలు, ఇవి ఇది తెలుగుదేశం పార్టీ కావచ్చు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇవి ప్రాంతీయ పార్టీలు. కానీ నాది ఒకటేనా, ఇప్పుడు మా బీసీకి రావాల్సినటువంటి అధికారాలు కావచ్చు, హక్కులు కావచ్చు, మనం ఏ పార్టీతో జాయిన్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమంటే బహుజన సమాజ్ పార్టీ, ఇది జాతీయ పార్టీ. దేవుడు అనుగ్రహించి నా హిందూపూర్ పార్లమెంట్ ప్రజలు నా మీద, మన నాగరాజ్ లోకల్ బిడ్డ, మన బీసీ బిడ్డ, ఎస్సీ ఎస్టీ బిడ్డ అని నా మీద ఒక్కసారి ఆలోచన చేసి నాకు దేవుడు అవకాశం కల్పిస్తే నేను ఒకవేళ పార్లమెంట్లో అడుగు పెట్టగలిగితే నాకు స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద నేను పార్లమెంట్ వైజ్ నేను నా గళాన్ని విప్పించవచ్చు. ఇప్పుడు మా వడ్డర కులాన్ని పోల్చుకుంటే, నేను ఇప్పుడు వడ్డర కులం కావచ్చు, మరియు బోయ వాల్మీకి వాళ్ళు కావచ్చు, ఎస్టీలో చేర్చాలని చెప్పేసి గడిచిన గత 20-30 ఏళ్ళ నుంచి మా వాళ్ళు, మా సీనియర్ నాయకులు పాపం పోరాడుతూనే ఉన్నారు. అదే నేను ఈ ప్రాంతీయ పార్టీలతో అయితే మళ్ళీ వేరొక పార్టీతో నేను పొత్తు పెట్టుకోవచ్చు, పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నీ బహుజన సమాజ్ పార్టీలో దేవుడు అనుగ్రహించి నా ప్రజలు నమ్మి దయచూపితే నేను నా డైరెక్ట్గా నీ పార్లమెంట్లో నా గళాన్ని వినిపించవచ్చు. మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి రావాల్సినటువంటి హక్కులు నేను పార్లమెంట్లో పోరాడి నేను సాధించుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే నేను బహుజన సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందన్న. బాగా చెప్తున్నారు కరెక్ట్. ఇప్పుడు మిగతా నాయకులకి మీకు తేడా ఎక్కడ చూస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎన్నికల ముందు అన్ని హామీలు చేస్తారు అన్న. మీరు హామీలు వేస్తున్నారు, మళ్ళీ గెలిచిన తర్వాత ఒకవేళ మీరు లోకల్ కావచ్చు, కరెక్ట్, మీరు అన్నదాని ప్రకారంగా హిందూపూర్ లోకల్ చాలా ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఒక ప్రజలు ఒక అవకాశం ఇచ్చారనుకున్నాను. మీరు కూడా మిగతా నాయకుల్లాగా చేసి వెళ్ళిపోరు గ్యారంటీ అన్న. నేను నాకున్నటువంటి ఇప్పుడు అందరికీ తెలుసు హిందూపూర్ పార్లమెంట్ ఉన్నటువంటి ప్రజలకి, నాకు స్థానికంగా నేను ఇక్కడే నా నివాసం ఉంది, నేను ఇల్లు కూడా కట్టుకున్నాను, అంతో ఇంతో ఆర్థికంగా సెటిల్ అయి ఉన్నానన్న. ఇప్పుడు కేవలం నేను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మాదిరి నేను నాన్ లోకల్ కాదు, ఇక్కడే ఉంటా లోకల్గా. రేపు మార్నింగ్ నా హిందూపూర్ పార్లమెంటులో ఏ ఒక్కరికి మిడ్ నైట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మా డైరెక్ట్ వాళ్ళు ఇంటి దగ్గరకు రావచ్చు, అడిగి మళ్ళీ పని చేసుకుని పోవచ్చు. ఈ అవకాశం అయితే నేను వాళ్ళు కల్పిస్తా. ఇప్పుడు ఎక్కడో బళ్ళారి నుంచి, ఎక్కడో కర్నూలు నుంచి, ఎక్కడి నుంచి బయట వాళ్ళకి వచ్చి, వాళ్ళు రేపు పొద్దున్న కాకినాడ నుంచి వచ్చిన వాళ్ళకి రేపు పొద్దున్న వాళ్ళు ఫోన్లు చేస్తే కనీసం ఫోన్ కూడా రెస్పాండ్ ఇవ్వరు, కనీసం పిఏ కూడా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు. అది అందరికీ జగం ఎరిగిన సత్యం. అది కేవలం ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో వాళ్ళు మన అందరి దగ్గరకు వస్తారు, అడుక్కుంటారు, కాళ్ళు పట్టుకుంటారు, చేతులు పట్టుకుంటారు, అమ్మ అప్ప అని చెప్పి ఓట్లు అడిగి వేయించుకుంటారు. తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు కనిపించరు, పత్తా ఉండరు. హిందూపూర్ పార్లమెంట్ ప్రజలకి ఏదైనా ప్రాబ్లం వస్తే అడగడానికి ఇక్కడ పిఏలు తప్ప అక్కడ ఎంపీలు ఎవరు ఉండరు. ఎంపీలు ఉండరు, తర్వాత ఎమ్మెల్యేలు కూడా ఉండరు. సో నాకు దేవుడు అవకాశం కల్పిస్తే తప్పకుండా నేను పుట్టినటువంటి నా హిందూపూర్ గడ్డలో ఇక్కడే నివాసం ఉంటా, ఇక్కడే పుట్టాను, ఇక్కడే సస్సా. కాబట్టి నాకు అవకాశం వస్తే తరతరాలు చెప్పుకోవాలి హిందూపూర్ ప్రజలు, ఇలాంటి కొల్లకుంట్ల నాగరాజన్ ఒక బీసీ,
ఒక వడ్డేర కులానికి చెందినటువంటి వ్యక్తికి ఎంపీగా అవకాశం వస్తే తరతరాలుగా చెప్పుకునే విధంగా నేను ఇందుపూర్ పార్లమెంట్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తానని చెప్పేసి మీ ముఖాంతరంగా తెలియజేసుకుంటున్నాను. అన్న, ఈ పాలిటిక్స్ నుంచి పక్కకు వస్తే, మీరు ఇంతకుముందు ఒక సినిమాకి నిర్మాత ప్రొడ్యూ అలా ఇలా అనే విషయాన్ని ఆ సినిమాకి ప్రొడ్యూస్ చేశారు అన్న, నేను చూసాం కూడా. ఇప్పుడు ప్రొడ్యూసర్గా బాగానే ఉండేది కదా లైఫ్, మరి ఎందుకని పాలిటిక్స్కి రావడము? అంటే డబ్బు సంపాదించాలనా, లేదంటే ఇంకొద్దిగా ఇది కావాలని ఏ ఉద్దేశంతో పాలిటిక్స్గా వచ్చారు మీరు? ఇప్పుడు మా కమ్యూనిటీ వచ్చేసి వడ్డెర కమ్యూనిటీ అన్న. దాదాపు రాష్ట్రంలో 40 లక్షల మంది పైగా మేము వడ్డర్లు ఉన్నాం. కానీ ఇక్కడ టీడీపీ కానీ వైసీపీ కానీ మా వడ్డెర కులాన్ని కేవలం ఓటర్లుగా మాత్రమే ఆడుకుంటున్నారు. మాకు రాజ్యాధికారం, మళ్ళీ చట్టసభల్లో అడుగు పెట్టడానికి మాకు వాళ్ళకి ఇష్టం లేదనుకుంటున్నాం. మనసు నోచుకోవడం లేదు వాళ్ళకి, ఎందుకంటే వడ్డర్లు అంటేనే బానిసలు అనేలాగా ముద్ర వేసేసినారు. కాబట్టి మాకు ఈరోజు నిజంగా ఈరోజు బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలకి అధ్యక్షురాలైనటువంటి బిహాంజీ కుమార్తె కుమారి మాయావతి గారికి మరియు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు రథసారథి పరంజ్యోతి గారికి, మా రాష్ట్ర కోఆర్డినేటర్ బీసీ బిడ్డ రిటైర్డ్ డిఐజీ పూర్ణచంద్రరావు గారు, వీళ్ళ ఆశీర్వాదంతో రాష్ట్రంలో మా అడ్డర కులానికి 3 ఎంపీ సీట్లు మరియు 2 ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం నిజంగా మా వడ్డర జాతికి ఎంతో, మా వడ్డర జాతి వాళ్ళు బహుజన సమాజ్ పార్టీకి ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నామన్న. అన్న, నాకు ఒకటే అన్న, నాకు చిన్ననాటి వయసు నుంచే నాకు ప్రజాసేవ చేయాలనేది ఒక కోరిక ఉందినా. అందులో భాగంగానే నేను 2009 స్టూడెంట్గా ఉన్నప్పుడు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్లో, అంటే ఐ మీన్ అది టీడీపీకి అనుబంధ సంస్థ, అది స్టూడెంట్ ఫెడరేషన్, దానిలో వర్క్ చేశాను యూనియన్ లీడర్గా, స్టూడెంట్ యూనియన్ లీడర్గా. తర్వాత మళ్ళీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. సో నాతో ఉన్న నా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులతో నేను లాస్ట్ టైం మేము కరోనా టైం వచ్చింది, అందరికీ తెలిసిందే, అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నేను ప్రజాసేవ చేయడం జరిగింది. బట్ ప్రొడ్యూసర్గా నాకు మంచిగానే ఉంది ఇప్పుడు. కానీ ప్రొడ్యూసర్గా ఉంటే కేవలం డబ్బు సంపాదించవచ్చు, కానీ ప్రజాసేవ చేయాలంటే నాకు ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు నీ ప్రొడ్యూసర్గా ఉండి నేను చేయాలంటే నాకు మీకు తెలుసు ఎన్నో చట్టపరంగా అన్ని విధాలుగా నాకు అడ్డపడతాయి. బట్ ఇప్పుడు నేను పుట్టినటువంటి హిందూపురం గడ్డలో నేను మీకు తెలిసింది ఇది వరకే, నేను తీసినటువంటి అలా ఇలా ఎలా సినిమా కూడా నేను ఆడియో ఫంక్షన్ కూడా నేను పుట్టినటువంటి గడ్డ మీదనే నేను ఆడియో ఫంక్షన్ పెట్టడం చాలామంది హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు చూసి ఎంతో గర్వంగా చెప్పుకున్నారు, అరే మా హిందూపురం ప్రాంతంలో కూడా ఒక సినీ నిర్మాత ఉన్నారా అంటే. అన్న, నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. మీరు కట్ చేయకూడదు మళ్ళీ అన్న, అంటే ఎందుకంటే ఇది కట్ చేయకూడదు, చాలా ఇంపార్టెంట్ ఇది. అవునవును. ఎందుకంటే ఇప్పుడు అన్న హిందూపు ప్రజానీకానికి మరియు హిందూపుర పార్లమెంట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక విషయం గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరిగిపోయే సార్వత్రిక ఎన్నికలలో మళ్ళీ హిందూపురాన్ని సవితి ప్రేమ చూపించడానికి నాన్ లోకల్ వాళ్ళు రాబందర్ల పీకు తినడానికి మళ్ళీ హిందూపురం వైపు వస్తున్నారు. ప్రజలారా ఒకసారి గమనించండి, హిందూపురం గడ్డలో పుట్టినటువంటి మీ బిడ్డ అనేటువంటి కొల్లకుంట నాగరాజు బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాను. తప్పకుండా ఈసారి మీరు హిందూపురం లోకల్ స్థానికుడు అనేటువంటి వ్యక్తులకు అవకాశం కల్పించండి. నేననే కాదు, హిందూపురంలో ఎవరైతే వస్తారో ముందరికి స్థానికంగా తప్పకుండా మీరు వాళ్ళకి అవకాశం కల్పించి మీ అమూలమైన ఓటు బహుజన సమాజ్ పార్టీ గుర్తు అనేటువంటి ఏను గుర్తుకు వేయించి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది మీరు హెచ్చరిస్తలేదు, మీ పార్టీ ప్రమోషన్ వాడుకుంటున్నారా, అర్థం కావట్లేదు. లేదన్నా, ఇది ఎందుకంటే హిందూపుర ప్రజానికి తెలియాలన్నా, లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు అని తెలియాలన్నా. ఎందుకంటే గడిచిన 40 సంవత్సరాల నుంచి కూడా హిందూపురంలో ఎవరు
పోటీ చేసినటువంటి దాఖలు లేవనా? మీరు ఒక్కసారి చూసుకుంటే, ఒకసారి మీరే వెరిఫై చేసుకోండి, నీ పేర్లు చెప్పడం వద్దు. ప్రతిసారి కూడా నాన్ లోకల్ గానే హిందూ పూర్కి వస్తున్నారు, ఎంపీలుగా గెలుస్తున్నారు, వాళ్ళ తర్వాత అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ హిందూపూర్ చేసింది శూన్యం. కాబట్టి మీ ముఖాంతరంగా, మీ మీడియా ముఖాంతరంగా తెలియజేయడం ఏమంటే, ఈసారైనా స్థానికంగా నిలబడే వ్యక్తులకి మీ సహాయ సహకారాలు అందించి మనము గెలిపి స్థానిక లీడర్ని గెలిపించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. So this is Daniel from Mana Hindu Pur channel. Next time కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్, సైనింగ్ ఆఫ్.